అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో ఇక్కడ చిలకలూరిపేటకు ప్రజాగలానికి తరలి రావడం జరిగింది. ఈ ప్రజాగలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఈ అశేషమైన జనాన్ని చూసి వారి యొక్క వెన్నులో వణుకు పుట్టిందనడానికి ఈ అశేషమైన జనమే ఒక నిదర్శనము. ఎందుకంటే ఈనాడు రాష్ట్రము, రాష్ట్ర భవిష్యత్తు కోసము, భావితరాల భవిష్యత్తు కోసము మూడు పార్టీలు ఏకమై ఈ ఆంధ్రప్రదేశ్ పట్టిన శని వదిలిపోవాలి, ఈ ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రాన్ని వదిలిపోవాలని ఇక్కడ మూడు పార్టీలు ఏకమై జరిగే జనరల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, పార్టీ నాయకుల్ని కాలగర్భంలో కలిసి వేయడానికి ఇంత అశేషమైన జనం ఎదురు ఆ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎందుకు ఈ మూడు పార్టీలు ఏకమయ్యారు? ఇంతమంది అశేషమైన జనం ఎందుకు ఒకటయ్యారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశంతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించాడు. ఏ ఒక్కరి వర్గం కూడా న్యాయం జరగలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి కనీసం వారి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా లేరు. ఎందుకంటే వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ తల్లులు, వాళ్ళ తల్లి అందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. ఎందుకు మాకు ఇలాంటి కొడుకు పుట్టాడు, ఈ కొడుకు వల్ల మా కుటుంబమే కాదు 5 కోట్ల ఆంధ్రులందరూ కూడా బాధపడుతున్నారని చెప్పేసి ఈనాడు కుటుంబ సభ్యులు మొదలుకొని 5 కోట్ల ఆంధ్ర ప్రజలందరూ కూడా ఈనాడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఎప్పుడు అంతమొందించాలని ఒక్క అవకాశంతో నాకు అధికారం కల్పిస్తే సిపిఎస్ రద్దు చేస్తాను, బడుగు బలహీన వర్గాల ఇళ్లలో పెద్దన్న పాత్ర పోషిస్తానని కల్లిబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయకుండా అతను అతని ఒక్క అనుచర వర్గం దాచుకుంటున్నారు, దాన్ని దోచుకుంటున్నారు, అదంతా కూడా కక్కిస్తాము. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయేది చంద్రబాబు నాయుడు గారిని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఏ ఒక్క ఉద్యోగస్తులకైతేనేమి, యువతకైతేనేమి, అవ్వాతాతలకైతేనేమి, ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈనాడు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఈనాడు ఈ ప్రజాగలం ఒక అశేషమైన జనాన్ని చూసి ఈనాడు తాలేపల్లిలో ఎక్కడ దాక్కున్నావు నువ్వు? ఒక్కసారి టీవీ పెట్టి చూస్తే ఈ అశేషమైన జనాన్ని చూస్తే నువ్వు కానీ నీ పార్టీ నాయకులు ఎవరో కూడా రేపు ఇంటింటికి పోయి ప్రచారం చేసుకునే పరిస్థితి కూడా మీకు కల్పించకుండా స్వచ్ఛందంగా ఈనాడు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది ఈనాడు ఎక్కడ చూసినా జన సందోహంతో ఈ ప్రజాగలాన్ని జనబలంగా మార్చారు. ఈ యొక్క నిదర్శనము ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల యొక్క ఆధ్వర్యంలో ఈనాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోదీ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రజాగలం యొక్క జనమే ఈ ప్రభంజనముగా రాబోయే జనరల్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమందిస్తారనడానికి ఎటువంటి నిదర్శనం లేదని తెలియజేస్తున్నాం.